నేను ప్రతిసారి భారత్ మాతకి జై అంటే నేను కూర్చోబెట్టి నేను హిందూ సంఘాల్లో పెరగలేదు. నేను పెరిగింది ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాను. నేను భారత్ మాతకి జై నేను హిందూ సంఘం నేర్చుకోలేదు, ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నేర్చుకున్నాను, సెయింట్ జోసెఫ్స్లో. భారత మాతకి జై జైలు, బంగారు భూమికి జై జైలు అనే పాట మీద కవాత్ చేసుకుంటా క్లాస్ రూమ్స్ లోకి వెళ్ళేవాళ్ళం. అది గుండెల్లో నిండిపోయింది. సో క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ దేశభక్తి చెప్పరు అని అనుకోవటం అది అవివేకం. దాని సాక్ష్యం నేనే. ఒక మిషనరీ స్కూల్ని చదువుకుంటేనే నాకు దేశభక్తి నింపారు. సో మతంకి దేశభక్తి సంబంధం లేనిది. తర్వాత ఎవరెవరో వచ్చి దాన్ని కలుషితం చేశారో నాకు తెలియదు. కానీ ఇది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్తో చూడాల్సిన అంశం ఇది. సో ఇంత నువ్వు చాలా బాధ్యతగా వచ్చిన వాళ్ళు. నేను కోరుకునేది సమాజంలో ప్రతి ఒక్కరికి సమానమైన గౌరవం ఉండాలి. కులాలకి మతాలకి అతీతంగా సమానమైన గౌరవం ఉండాలి, సమాన విద్య ఉపాధి అవకాశాలు ఉండాలి. ఒక తప్పు జరిగితే నీ కులం ఏంటి నీ మతం ఏంటి అని కాకుండా ఒక జరిగితే సమానమైన న్యాయం జరగాలి. ఇలాంటివి మేము కోరుకుంటాం. దాని తగ్గట్టుగా మేము అడుగులు వేస్తాం. ఇటు మా కులమా, ఇటు మా మతమా, దానికి తగ్గట్టుగా న్యాయం జరిగితే ఇంక అంబేడ్కర్ గారి దండలేసి కులాభిషేకాలు చేయడం, బాలాభిషేకాలు చేసే ప్రయోజనం ఏంటి? ఆయన రాజ్యాంగ నిర్మాతగా ఆయన పడ్డ కష్టానికి మీరు ఆచరించిన గాడికి పువ్వులు వేసి లేదా మీరు పాలాభిషేకాలు చేసే ప్రయోజనం ఏంటి? ఆయన ఒకరోజు గుర్తుపెట్టుకున్న ప్రయోజనం ఏంటి? ఇవన్నీ మేము చాలా లోతుగా ఆలోచించుకుంటా ఉన్నాం, లోతుగా సాధన చేస్తూ ఉన్నాం. రాములవారి విగ్రహం కానీ మిగతా విగ్రహాలు దెబ్బలు తింటా ఉంటే, కూల్ చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు చేసిన తప్పు ఏంటంటే ఒక విగ్రహం కూలిపోతే ఇంకో విగ్రహం చేయిస్తాం. రాములవారి విగ్రహం తల నరికేస్తే ఇంకో తల పెడతాం. మీరు మాట్లాడుతున్నమాట. ఒక చర్చికి సంబంధించి ఒక జీసస్ క్రైస్ట్ గురించి అలా జరిగితే మీరు మాట్లాడగలరు? ఆ ధైర్యం మీకుందా? ఒక ఇస్లాం మతానికి అపవిత్రం జరిగితే అలాగ మాట్లాడే ధైర్యం? మరి ఎందుకు హిందూ మతం మీద దేవాలయాలు దేవతల మీద దాడులు జరిగితే అంత ధైర్యం ఎవరు మాట్లాడుతున్నారు? హిందూ ముస్లింలు మాట్లాడలేదే, ముస్లిం నాయకులు మాట్లాడలేదు, అట్లాగా క్రిస్టియన్ నాయకులు మాట్లాడలేదు, మరి ఎవరు మాట్లాడుతుంది? మీరు కూడా ఒకసారి చూడండి, వాళ్ళు ఎవరు ఏంటి? వైసీపీలో ఉండే గుడులకి వెళ్ళే నాయకులు మాట్లాడుతున్నారు, చేతికి మొత్తం ఈ పెద్ద పెద్ద దండలు వేసుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇంత బొట్లు పెట్టుకున్న నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అది అందరు గ్రహించండి. దాన్ని పర్యవసానం ఎక్కడ జరుగుతుంది? దాని ద్రోహం ఎక్కడ జరుగుతుంది? అకారణంగా ఉండే ఎవరికి సంబంధం లేని అమాయకుల మీద పడుతుంది ఆ ప్రభావం వాళ్ళు మాట్లాడే మాటలు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖండించాలి. దాన్ని మీ నాయకులు చేస్తున్న తప్పులు ఇంకా తప్పులు ప్రేరేపించేలాగా ఉన్నాయి. మీరు ఖండించాలి వాటిని. మేము మిమ్మల్ని క్రిస్టియన్గా చూడం, మిమ్మల్ని ఒక నాయకులుగా చూస్తాం, మిమ్మల్ని గౌరవం ముఖ్యత అంటాం. ఆ స్థానానికి మేము ఇచ్చే విలువ మన దృష్టిలో పెట్టుకోవాలి. మీ నాయకులు దాష్టికాలు ఎక్కువైపోయిన ప్రతి చోట ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మొత్తం పిచ్చి కేసులు పెడతారు. ఇక్కడ మీరు జ్యుడిషియరీ మీద, హైకోర్టు జడ్జిల మీద మీ నాయకులు, మీ వైసీపీ నాయకులు, మీ కార్యకర్తలు పచ్చి బూతులు తిడుతుంటే కూడా కేసులు లేవే. దీనివల్ల పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, పోలీస్ శాఖ అవమానాలు పడుతుంది. ఈ రోజున ఒక బలమైన సింహం లాంటి పోలీస్ శాఖకి సంఖ్యలు వేసేసినట్టు అయిపోయింది, రాజకీయ సంఖ్యలు వేసి కూర్చున్నట్టుంది. ఈరోజు ఎస్పీ గారితో కూడా అదే చెప్పాం, మీరు మాకు న్యాయం చేయండి. నేను ఒక పోలీసు బిడ్డను, నేను పోలీసులు అంటే అపారమైన గౌరవం ఉన్నవాడిని. దీన్ని మీరు ఎంత గౌరవంతో ఉన్నాం మేము, మీకు కనీసం తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించండి. దానికి నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయించండి. ఆయన ఒకటే చెప్పారు, మేము దీన్ని ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తే మీకు మాట ఇస్తున్నాం. ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేస్తాను గిద్దలూరు సంఘటన మీద. దోషులు ఎవరైనా ఖచ్చితంగా దాన్ని పట్టుకుంటాం మేము. మీకు పాటిస్తున్నా ఎవరు చెప్పారు? అలాగే శ్రీకాకుళంకు సంబంధించి ఎక్కడో పాపం తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక ఇంకొక గుంటూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ కేసులు పెడితే వాళ్ళు ఎక్కడెక్కడో ఊరిలో ఉండేవాళ్ళు. మరి మీ స్థానికులు, మీ నాయకులు స్వయంగా జడ్జిలు మనకి జ్యుడిషియరీని పచ్చిబూతులు జరుగుతుంటే దాని మీద కేసులు లేవే. కానీ ఒక తెలియకుండా ఫార్వర్డ్ చేసిన ఒక మెసేజెస్ కూడా మీరు ఇంత తీవ్రంగా పెడితే, బలహీనుల మీద ఇంత బలమైన చట్టం ప్రయోగిస్తే, మరి మీ నాయకులు ఎంత మాట్లాడే విధానం మీరు ఏం చేయరండి? మరి
అది తప్పులు మీకు తెలియట్లేదా వైసీపీ నాయకులకి? ఇది ప్రజలు గ్రహించట్లేదు అనుకున్నారు, లేదా మా లాంటి వాళ్ళు మాకు అర్థం కావాలనుకుంటారా, లేదా మీకు భయపడతాం అనుకుంటారా? ఆ భయపడటం లేవు. ప్రజాస్వామ్యం మీద మేము గౌరవంతో చాలా పద్ధతిగా ఉంటాం, మాట్లాడతాం. మాకేం సరదా అన్న రోడ్ల మీద కొంచెం గొడవలు పెట్టుకోవడానికి? వేరే పనులు లేవా మాకు? మీ చర్చలు తింటే మాకు అవసరమా? లేదా మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం మాకే ఉంది? మీరు బాగా చేయండి. అదృష్టం మీకు 151 సీట్లు ఇచ్చింది, బాగా బలంగా చేయండి. గ్రేట్ లా అండ్ ఆర్డర్ చేయండి, ప్రివేల్ చేయండి. అలాంటి సిచ్యువేషన్ భయపెట్టేస్తారంటే ఎట్లా? ఎంతకాలం భయపడతారు? నోరేసుకొని భయపడిపోతే మేము భయపడతాం అనుకుంటున్నారా? అసలు మేము భయపడే వ్యక్తులం కాదు. ఈ సమాజం ఎవరికి భయపడతాం? గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత పెద్ద కులాలు, ఎంత ఉన్నత వర్గాల నుంచి వచ్చినా, ఎన్ని వేల కోట్లు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, దేశం భయపడదు ఇలాంటి వ్యక్తులకి. ఎప్పుడు తిరుగుబాట్లు వస్తాయి? డీజీపీ గారు కూడా మాట్లాడాం, మీరు దయచేసి నిష్పక్షపాతంగా చూడండి. ఇలాంటి పోలీస్ శాఖ చదివిస్తా ఉంది కావాలి. నేను మీకు ఈరోజు సభాముఖం మీకు మీడియా ముఖంగా చెప్తాను, కావాలని ముఖ్యమంత్రి గారిని కూడా కలుసా. పోయినసారి గత ముఖ్యమంత్రి గారిని ఎలా కలుసుకునే సందర్భాల్లో మాట్లాడారు, అక్విజిషన్ మీద మీరు అన్యాయం జరుగుతుందని ఎలా మాట్లాడారు. ఈ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి నాకే అభ్యంతరం లేదు. వారికి తెలియ పర్సనల్ కూడా తెలియజేయడం నేను సిద్ధంగా ఉన్నాను. ఈ తప్పులు జరుగుతున్నప్పుడు ఎందుకంటే ఒకసారి ఇలా మీడియా ముఖంగా ముఖాముఖి కూర్చొని చెప్తే దానికి వచ్చే అర్థం చేసుకోవటం వేరు. పర్సెప్షన్స్ మీద ఉంటాం, మాకు ఆ పర్సెప్షన్స్ లేవు. చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎన్ని అగౌరవంగా ఎంత నీచంగా మాట్లాడుతున్నా మేము మర్యాద ఇస్తున్నాం. వాళ్ళు రాళ్ళు వేస్తే తిరిగి మేము వాళ్ళకి పూలేస్తున్నాం. దీని వైసీపీ నాయక అగ్రనాయకత్వం కూడా ఆలోచించాం. ఈరోజున ప్రకాశం జిల్లాలో ఎన్ని వలసలు, నీటి వనరులు లేవు. వీటి గురించి మాట్లాడొచ్చు కదా, ఎన్నో ఉన్నాయి వలస లాభాలు. ఇంత విద్యా ఉపాధి అవకాశం కల్పించాలి ఇక్కడ, అలాంటివి కోరుకుంటున్నాం మేము. దీన్ని మీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజున చాలా బలంగా మాట్లాడుతాం. అలాగే ఎందుకంటే విగ్రహాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు విగ్రహం కూల్చేస్తే, ఒకసారి ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఏదో దెబ్బ జరిగిందో కూలిపోయింది ఏదో ఒక చిన్న జరిగితే ఎంత బాగుంది చేసిన అలాంటిది. రాముల వారి విగ్రహం శిరచ్ఛేదం జరిగితే ఇంకో విగ్రహం పెడతాం, రథం గాలి చేసి ఇంకో పెడతాం. అది పద్ధత అది? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎంకరేజ్ చేయట్లేదు. మీరు దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చూడాలి. దీన్ని భవిష్యత్తులో మీ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడకుండా మీరు వాళ్ళని కొంచెం నిలవరించాలి. క్షేత్రస్థాయిలో మీ నాయకులు మీకు తీసుకొచ్చే విధానం చాలా ఇబ్బంది కలిగజేస్తా ఉంది అందరికి. రోడ్ల మీద కొంచెం గొడవ పెట్టుకునే పరిస్థితి కాకుండా చాలా శాంతియుతంగా ఉండాలి, అభివృద్ధి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బంగారు ఆంధ్రప్రదేశ్ ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీకు అంత పూర్ణ బహుమతి వచ్చింది, మీకు 150 సీట్లతో దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక పొలిటికల్ పార్టీగా వీల్ మేక్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తాం. మీరు బాగా చేస్తే మెచ్చుకుంటాం, పని బాగలేనప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తాం, సద్విమర్శలు చేస్తాం, కువిమర్శలు చెయ్యం. ఎన్ని కువిమర్శలు చేసినా మేము సద్విమర్శలకే కట్టుబడి ఉన్నాం. అలాగే జన సైనికులకు కూడా నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నా, మీరు కూడా మెసేజెస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీరు ఉట్టినే కూర్చోబెట్టి సెన్సేషన్ చేసుకోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా బాధ్యత తీసుకోండి. ఒకసారి మీరు ఆ ట్రాప్లో పడకండి. కొన్ని పార్టీలు ఉండొచ్చు, వాళ్ళ ట్రాప్లో పడద్దు. మీరు అధికారం అరుణ్ చాచే పరిస్థితులు కొంతమంది మనల్ని తప్పుదోవ పట్టిస్తారు. మీ బాధ్యత రెచ్చగొట్టేస్తే జరిగిందంటే అది నిజమో కాదో మేము చెప్తాం. పార్టీ నుంచి సందేశం వచ్చే వరకు దయచేసి మీరు ఇలాంటివి ఏం చేయకండి. మీరు చాలా నిర్ధారించుకొని మీరు అన్ని చూసుకున్న తర్వాత మాట్లాడతాం. దయచేసి జన సైనికులు కూడా మీరు కొంత సంయమనం పాటించండి. అలాగే జనసేన నాయకులు కూడా కొంతమంది ఈ మధ్యన ఒకళ్ళు ఇద్దరు నేను మాట్లాడుతూ ఉంటే నా దృష్టి కూడా వచ్చింది. వారు కూడా ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు మీకు లేనట్టున్నాను. నన్ను సింగపూర్లో అరెస్ట్ అయిన పిల్లలు ఇబ్బంది ఉంది వాళ్ళ గురించి చూడండి అని అంటే పర్లేదు, ఇంకో 2-3 రోజులు జైల్లో ఉంటారు, పర్లేదు అన్నమాట నా దృష్టికి వచ్చింది, నా చెవికి వచ్చింది. దయచేసి తప్పదు, అది నాయకత్వపు లక్షణాలు కాదు. అసలు చేసుకోండి, బాధ్యత రహిత్యంగా మాట్లాడకండి. ఎవరైనా సరే మాట్లాడింది ఎవరైనా సరే వారికి నేను వినయముఖంగా తెలియజేస్తాను. మన కోసం ప్రాణాలు వచ్చి ప్రాణాలు అడ్డుపెట్టే జన సైనికులకి బాధ్యతగా ఉంటే ఉండండి, అంతేగాని కుమేర్సుల వరకు మీరు బాధ్యత రహిత్యంగా మటుకు మాట్లాడకండి. అది నాయకత్వం అనిపించుకోండి. భవిష్యత్తులో మేము కోరుకుంటుంది రాష్ట్రానికి చాలా బలమైన అభివృద్ధి జరగాలి. మా వంతు కృషిగా భవిష్యత్తులో ఏదన్నా మంచి పరిణామాలు ఉంటే మేము నిలబడతాం, చక్కని పాలన అందిస్తాం.
దాని ప్రజలు శుభాశలు మాకు ఆశీస్సులు అందజేయాలి. కానీ మా కర్తవ్యం మానకుండా మీ ప్రజల్లోకి వెళ్తాం, మేము చేసుకుంటాం, తెలుసుకుంటాం. సెలవు తీసుకుంటాం.